ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. అధ్యాయం 29. జనవరి 1941 మకర సంక్రాంతికి అయ్యప్ప దర్శనానికి వెళ్ళదలిచి మాల ధరించాను. ఈ దీక్ష పొనటానికి ముందు శ్రీ సాయిలీలామృతము, శ్రీ గురుచరిత్ర పారాయణ చేశాను. తర్వాత వ్యానులో బయలుదేరి ఒక తెల్లవారుజామున కాళీనడకన కొండకు బయలుదేరే చోటికి వెళ్ళాము. కొంత దూరం వెళ్ళాక కొండలు చూస్తుంటే ముందుకు సాగగలనా అనే భయం మొదలైంది. అప్పటి నా వయసు 49 సంవత్సరాలు. మొత్తం 45 మైళ్ళు నడవవలసి ఉంది. సాయంత్రం 6 గంటలకు మేము వెళ్లే దారి చాలా ఇరుకుగా అయింది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. చీకటి పడింది. నాకు పూర్తిగా నీరసం వచ్చిన సాయిబాబా గుర్తుకొచ్చారు. కాలెత్తితే 2వ కాలు మోపటం చాలా బాధగా ఉంది. కొద్ది క్షణాలలో చేతిలో కర్ర పట్టుకొని కాళ్లకు రబ్బర్ చెప్పులున్న ఒక వృద్ధుడు నన్ను కలుసుకొని నా ఎడమ చెయ్యి వారి చంకలో పెట్టుకొని, "భయం లేదు, నా వెంట నడువు" అన్నారు. వారి చంకలో నా చెయ్యి పెట్టుకోగానే నా నీరసమంతా తొలగిపోయింది. 1/2 గంటలో లైట్లు వెలుతురున్న ఒక విశాలమైన ప్రదేశం చేరుకున్నాము. అప్రయత్నంగా నా చెయ్యి వారి చంకలో నుండి జారిపోయింది. వారు కూడా ఉన్నారని తలచి కొన్ని అడుగులు వేసి వారిని కలుసుకుని వందనం తెలియజేయాలి అనుకున్నాను. కానీ నాకు వారెక్కడా కనిపించలేదు. శ్రీ సాయినాథుడే ఆ రూపంలో వచ్చి నన్ను ఆ కష్టమైన బాట దాటించి అదృశ్యమయ్యారు. చివరకు స్వామి సన్నిధానంలో మెట్ల దగ్గరకు చేరగానే ఆ జనం ఒత్తిడికి నాకు శ్వాస ఆడక ఆఖరి క్షణాలా అనిపించింది. ఆ తొక్కిడికి కొందరు కింద పడిపోయారు, కొందరు ఇరుముడులు పడిపోయాయి. అయినా నేను ఎలాగో మెట్ల దగ్గర చేరి టెంకాయ కొట్టగలిగాను. తర్వాత కన్నుమూసి తెరిచే లోపల నేను 18 మెట్ల పైనున్నాను. అక్కడికి ఎలా రాగలిగానా అని నాకే ఆశ్చర్యం వేసింది. స్వామిని దర్శించుకొని సుఖంగా ఇల్లు చేరాను. శ్రీ సాయిలీలామృతం మొదటి ముద్రణలో ప్రూఫ్లో వలనున్న కొద్ది పేజీలు మాత్రమే పిన్నుకొట్టినవి ఒక భక్తుని ద్వారా దొరికాయి. వాటిని శ్రద్ధతో పఠించాక నాకు కొన్ని మంచి సంఘటనలు జరిగాయి. ఆ తర్వాత పూర్తి పుస్తకం దొరికింది. ఈ మధ్యనే మిత్రులు ఒకరిచ్చారు. పద్ధతి ప్రకారము పారాయణం చేయకపోయినా అక్కడక్కడ ఘట్టాలు చదువుతున్నప్పుడు శరీరం వణకటము, ఆనంద బాష్పాలు రాలటం జరుగుతుంది. నేను చిన్నప్పటి నుండి శ్రీ సాయిని సేవిస్తున్నా ఆయనపై నాకు సంపూర్ణ విశ్వాసం కలగలేదు. అంతేగాక సాయిని హిందూదేవత అవతారంగా భావించటం నాకంతగా నచ్చేది కాదు. 1986 మార్చిలో శ్రీ సాయిలీలామృతం పారాయణ మొదలుపెట్టాను. కానీ నా మనసులో కొన్ని అనుమానాలుండేవి. మన ఋషులు వ్రాసినవి, రామాయణం మొదలైనవి, సంస్కృతంలో వ్రాసినవి మంత్రపూరితమైనవి, గురూపదేశానంతరము పారాయణ చేస్తే ఫలితం ఉంటుంది. కానీ ఒక ముస్లిం ఫకీర్ గురించిన చరిత్ర, మాస్టర్ లాంటి సామాన్య మానవుడు తెలుగులో వ్రాసిన రచనలు చదివితే ఫలితం ఉంటుందా అనేది నా అనుమానం. పారాయణ మొదలుపెట్టిన 4 రోజులకు నాకు కలలో శివలింగంలో నుండి ఈశ్వరుడు, ఆయనలో నుండి నరసింహస్వామి దర్శనమిచ్చి, "నీకు తెలుగులో వ్రాసిన మాస్టర్ గారి రచనలు ఫలితమిస్తాయా" అనే అనుమానం పెట్టుకోవద్దు, తప్పకుండా ఫలితం ఉంటుంది. శ్రీ సాయిలీలామృతము, శ్రీ గురుచరిత్రలే కాక ఇంకా ఇతర రచనలు కూడా చదవాలి అంటూ ఏవో కొన్ని పుస్తకాలు నా చేతిలో ఉంచారు. తర్వాత మా పాపకు కూడా సాయి విగ్రహంలో నుండి బాబా వచ్చి శ్రీ నరసింహస్వామిగా మారిపోయినట్లు కలవచ్చింది. శ్రీ సాయిలీలామృతం, శ్రీ గురుచరిత్ర పారాయణ గురించి సాయిబాబా స్వయంగా గాక, "నేను ఏ హిందూ దేవతలను ఆరాధిస్తుంటానో ఆ దేవుళ్ళే స్వయంగా వచ్చి చెప్పటము, ఆ దేవతలు సాయిబాబా ఒక్కరేనని నిరూపించడం" జరిగిన తర్వాత నా సందేహాలన్నీ తీరిపోయాయి. శ్రీ సాయిలీలామృత పారాయణ వల్ల నాకే కాక ఇతరుల కోసం నేను చేసిన పారాయణలు కూడా వెంటనే ఫలితం చూపించటం నా స్వానుభవము. ఈ విషయము త్రికూటం నటరాజ్ బాబా కర్నూలు నుంచి తెలియజేస్తున్నారు. శ్రీ సాయిలీలామృతం అధ్యాయం 29 సంపూర్ణం.